హాయ్ అండి నమస్తే ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి ఎలాంటి వారైనా సరే గులాబీ మొక్కలు వారు కానీ పెంచుకున్నా సరే ఎక్కువ ఫ్లవర్స్ రాలేకపోతున్నవారు ఈ వీడియో చూడండి కంపల్సరిగా మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీ గార్డెన్లో పొందుతారు వారు కూడా అంటే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా రోజు ప్లాంట్ ఏ విధంగా పెంచుకోవాలో అనే దాని గురించి కూడా ఈరోజు ఈ వీడియో తెలుసుకోవచ్చు ఎవరు కూడా వీడియోని స్క్రిప్ట్ చేయొద్దు మీరు చూస్తున్నారు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి సో ఇప్పుడు మీకు కనిపించిన యొక్క ప్లాంట్ వచ్చేసి రోజ్ ప్లాంట్ అండి రోజ్ ప్లాంట్లోనే ఇది వచ్చేసి నాటు రకం రోజ్ ప్లాంట్ అండి ఆల్మోస్ట్ నాటు రకం రోజ్ ప్లాంట్ అంటేనే తక్కువగా ఫ్లవర్స్ పూస్తాయి బట్ మన గార్డెన్లో చూడండి దాదాపు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు డైలీ మనకి ఒక ప్లాంట్ నుంచి ఒక చెట్టు నుంచే మనకి యాభై పూలు పూసే ఆస్కారం అనేది కూడా ఉంటుంది ఆల్మోస్ట్ మీకు చూపించడం కూడా జరుగుతుంది ఈ వీడియోలో సో ఈ విధంగా మనకి నాటు రకం కానీ హైబ్రిడ్ రకం కానీ సమ్మర్ ఎనీ రకం ప్లాంట్కి విపరీతమైన పువ్వులు పూయాలంటే చిన్న టిప్స్ ఏనా మీరు చక్కగా వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఈ యొక్క వీడియోని కనుక స్క్రిప్ట్ చేయకుండా చూస్తే కంపల్సరీగా మీ గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి సింపుల్గా మీరు రోజు ప్లాంట్ని పెంచుకోవచ్చు అండి ఎప్పుడైతే మీరు నర్సరీ దగ్గరికి వెళ్ళి రోజ్ ప్లాంట్ తెచ్చుకుంటారో తెచ్చిన అనంతరం కూడా మీరు ప్లాంట్ని వేయవద్దండి ఒక టూ డేస్ పాటు మన యొక్క గార్డెన్ యొక్క వాతావరణానికి అనుకూలంగా ఉంచిన తర్వాత మీ యొక్క టబ్బుని ఎంచుకున్న తర్వాత ఆ యొక్క టబ్బులో ఏం చేస్తారంటే ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ తీసుకోండి ఆ సాయిల్లోనే టూ పర్సెంట్ మనకి వడ్లమిల్లు అంటే మిల్లులో మనకి వరి పొట్టు ఉంటుంది ఆ యొక్క పొట్టుని తీసేసుకోండి దాంట్లోనే ఒక ఫైవ్ పర్సెంట్ ఇది మనకి ఎక్కువగా చెరువుల్లో కానీ లేకుంటే వేర్లలో ఉండే ఉంటుంది కదండి ఇసుక ఇసుక శాండిల్ ఆ యొక్క శాండిల్ని కలిపి మొత్తాన్ని మిశ్రమాన్ని వేసుకొని దాంట్లో యొక్క రోజు ప్లాంట్ని వేసుకుంటే మీకు త్వరగా రూట్స్ డెవలప్మెంట్ కట్టడానికి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనేది కంపల్సరీగా ఉంటుందండి ఈ యొక్క రూట్స్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఏం చేస్తారు రూట్స్ డెవలప్మెంట్ అయితే ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా ప్లాంట్ అనేది త్వరగా గ్రో కావడానికి మంచి ఆస్కారం అనేది ఉంటుందండి ఎప్పుడే అంటే మీరు ఫస్ట్ తీసుకునే యొక్క కంటెంట్ అనే దాన్ని బట్టి ఎక్కువగా ఫ్లవర్స్ రావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా చాలామంది చేసే చాలా మిస్టేక్ ఏంటంటే ఫ్లవర్స్ విపరీతమైన ఫ్లవర్స్ పూసిన తర్వాత ఇదే ఫ్లవర్స్ ఎప్పుడు కూడా వింటర్ సీజన్ కానీ సమ్మర్ సీజన్ కానీ రైన్ సీజన్ కానీ యొక్క త్రీ సీజన్స్లో కూడా ఎప్పుడు కూడా ఫ్లవర్స్ ఎప్పుడు పూలు పూరి అంటే ఎప్పుడైతే ప్లాంట్కి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఆ యొక్క ప్లాంట్కి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ప్లాంట్ ఎండిపోయిన తర్వాత అంటే ఆ యొక్క ఫ్లవర్ అనేది ఎండిపోయిన తర్వాత ఎండిపోయిన ఫ్లవర్ని తుంచేయాలండి ఆ యొక్క ఫ్లవర్ని కట్ చేసుకోవాలి ఆ విధంగా కట్ చేసుకోవటం వల్ల ఏమైందంటే దాని పక్క నుంచి కొత్త గిలు రావడానికి మంచి ఆస్కారం అనేది ఉంటుందండి సో అదేవిధంగా ప్లాంట్కి ఎప్పుడు కూడా హెవీ వాటర్ అనేది ఇవ్వకూడదు రోజ్ ప్లాంట్కి ఎప్పుడు కూడా హెవీ వాటర్ అనేది ఇవ్వకూడదు ఎప్పుడు కూడా కింద సాయిల్ అనేది పొడి పొడిగా ఆడుతూ ఉండాలి కొంచెం తడిగా ఉండాలి అంటే మనం ఈరోజు వాటరింగ్ చేస్తే ఒక త్రీ డేస్ వరకు కూడా రోజు ప్లాంట్కి ఇవ్వద్దండి అది ఓన్లీ కూడా వింటర్ సీజన్ చలికాలము వాళ్ళకాలం మాత్రమే ఎండాకాలము కంపల్సరిగా ఈరోజు ఈ రోజు కనుక ఇస్తే రేపు కాకుండా వెళ్ళిండు అంటే డే బై డే మనము ఎండాకాలం ఇచ్చుకోవాలండి సో అదేవిధంగా మీరు ఎగ్స్ షీల్స్ ఉంటాయి కదండీ వాటిని మనము ఈ విధంగా నేను చూపించిన విధంగా కాకుండా ఏం చేస్తారంటే ఎగ్ షీల్స్ని చక్కగా క్రష్ చేసుకొని దాని నుంచి వచ్చే పొడిని ఏం చేస్తారంటే సాయిల్ని పక్కకి కొంచెం పక్కని సాయిల్ని కొంచెం పక్కగాని దాంట్లో లోపల వేసి మళ్ళీ సాయిల్ని పైన వేయండి అండి దీనివల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే వాటర్ పోస్తామో వాటర్ పోసిన తర్వాత ఈ యొక్క ఎగ్స్ ఎగ్ పొడి ఏమవుద్దంటే త్వరగా రూట్స్కి ఇవ్వటానికి ప్రోటీన్స్ మెటల్స్ ఇవ్వటానికి త్వరగా ఆస్కారం అనేది ఉంటుందండి అదేవిధంగా ఎప్పుడు కూడా ప్లాంట్కి డైలీ కంపల్సరీగా ఒక త్రీ నుంచి ఫోర్ వరకు ఆ ఫ్లవర్స్ ఉండాలంటే ఏం చేస్తారంటే మీరు చక్కగా ఒక ఐదు గ్రాములు వేక పొడి ఒక నాలుగు గ్రాములు మష్రూమ్ కేకు కొంచెము హిప్సం సాల్ట్ అదేవిధంగా కొంచెం మనకి ఇది ఉంటుంది కదండి వరిమి కంపోస్ట్ ఇవన్నీ మొత్తం మిక్స్ చేసేసుకొని చక్కగా ఈ మిక్సీ అంతా ఏం చేస్తారంటే ఒక ఈ మిక్సింగ్ అంతా కలిపేసి ఒక టబ్బు తీసుకొని టబ్బులో వాటర్ పోసుకోసుకో వాటర్ ఒక లీటర్ పాటు పోసుకొని దాంట్లో నేను చెప్పిన అన్నీ కూడా కలిపేసుకొని ఒక టూ అవర్స్ వరకు నానబెట్టి నానబెట్టిన తర్వాత వచ్చే చక్కటి లిక్విడ్ని చక్కగా మీరు గులాబీ యొక్క టబ్స్లో పోసుకుంటే కంపల్సరిగా మీకు వన్ వీక్ వీకు అంతకుముందే మీకు చూడండి ఫస్ట్ ఏమవుద్దంటే షర్ట్ అనేది పచ్చబడుతుంది దాని తర్వాత మొగ్గలు రావడానికి మంచి ఆస్కారం అనేది ఉంటుంది ఇగురులు రావడానికి మంచి ఆస్కారం అనేది ఉంటుంది ఆటోమేటిక్గా మనకి ఇగురులు వస్తే ఆటోమేటిక్గా మొగ్గలు వస్తాయి ఆటోమేటిక్గా మొగ్గలు వస్తే ఆటోమేటిక్గా మనకి ఫ్లవర్స్ రావడానికి మంచి ఆస్కారం అనేది ఉంటుంది సో ఇదంతా ఒక ప్రాసెసింగ్ అయితే వచ్చిన మొగ్గ ఎక్కువగా వెడల్పు చక్కగా ముద్దగా రావాలంటే ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మనకి మొగ్గలు హెవీగా విపరీతమైన మొగ్గలు వస్తాయో అప్పుడు మనము డైలీ కూరలో వేసుకునే పసుపు ఉంటుంది కదండి యొక్క పసుపుని ఒక లీటర్ వాటర్లో ఒక టూ స్పూన్స్ పసుపుని యాడ్ చేసుకొని ఆ యొక్క వచ్చే లిక్విడ్ని మనము స్ప్రే రూపంలో ప్లాంట్ మొత్తానికి ఇచ్చుకుంటే యాంటీబయాటిక్ అనేది ఫస్ట్ వెళ్తుంది మిల్లీ వెళ్తుంది వెళ్తుంది అదేవిధంగా రెక్క తులుచు పురుగు వెళ్తుంది సో ఈ మూడు ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడు మనకి ప్లాంట్ షైనింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఫ్లవర్ అనేది హెవీ ఫ్లవర్ అంటే ఎక్కువగా చాలా పెద్ద ఫ్లవర్ రావడానికి మంచి ఆస్కారం అనేది ఉంటుందండి సో అదేవిధంగా ప్లాంట్ ఎప్పుడు కూడా ప్రూనింగ్ అంటే ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసుకుంటే మనకు ప్లాంట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ రావడానికి మంచి ఆస్కారం అని ఉంటుందండి ఇంకేమైనా సందేహాలు సలహాలు ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లో చేసుకోవచ్చు అండి మీరు